ఈ ప్రాబ్లమ్స్ చాలా ఈజీ ప్రాబ్లమ్స్ నాన్న, చాలా మంది చూసి భయపడి వదిలేస్తా ఉంటారు దీన్ని. యాక్చువల్గా టూ ఇక్కడ ఉండాలి, టూ ఇక్కడ ఉంటారా, టూ టు ద పవర్ ఆఫ్ ఇది ఉంటుంది, ఇది మధ్యలో ప్లస్ ఉంటుంది, ఇది ఫైవ్ టు ద పవర్ ఆఫ్ ఉంటుంది. ఈ టూ ఇక్కడ ఉండదురా, టూ ఇక్కడ ఉంటుంది, దీని పవర్లో ఇది ఉంది, దీని పవర్లో ఇది ఉంది. కొద్ది టెక్స్ట్ బుక్లో అది ట్రిక్ చేసినప్పుడు ఖచ్చితంగా పడుతుంది అంతే, టూ టు ద పవర్ ఎక్స్ కన్నా పడతా ఉంటుంది. ఇది బేసు, ఇది లాగం, ఇది బేసు, ఇది లాగం ఇక్కడ ఉంటుంది అక్కడ, బేస్ ఇక్కడ ఉంటుంది అక్కడ, అర్థమవుతుందిరా, టూ ఇక్కడ ఉంటుంది అక్కడ, నేను చెప్పేది అర్థమవుతుందిరా. సరే ఇప్పుడు ఇలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ఎప్పుడు వదలకూడదు, డైరెక్ట్ చేసేయచ్చు. యాక్చువల్గా ఇక్కడ చూడరా, ఇది బేసే కదా, దీని టు ద పవర్ ఆఫ్ ఇది ఉంది కనుక ఇది బేసే అంటారు కదా. లాగంలో దీన్ని ఏమంటారు, బేసే అంటారు. దీని వాల్యూ డైరెక్ట్గా ఎక్స్. ఎందుకు వచ్చిందో ఒకటి చెప్తా అప్పుడు మీకు రీజన్. ఇది ఇది బేస్ లాగంలో, ఇది కూడా ఏంటి ఇక్కడ బేస్, ఈ బేస్, ఈ బేస్ ఎక్స్, ఇది వై, ఇక్కడ వై ఉంటుంది. సో ఇక్కడ డైరెక్ట్ వై వస్తుంది, ఈజీ కస్ట్ ఫోర్ డైరెక్ట్గా. ఎలా వచ్చిందో మీకు చెప్తాను, మళ్ళీ చెప్తాను చూడండి. ఇది బేసు లాగం యొక్క బేస్ ఇది అయినప్పుడు దీని వాల్యూ డైరెక్ట్గా ఎక్స్ అవుతుంది మైనస్ వై. ఇది బేసు ఈ లాగంలో, ఇది దీనికి బేస్ కనుక ఇది ఏమవుతుంది, వై అవుతుంది, ఈజీ కస్ట్ టూ. ఇది ఈక్వేషన్ వన్, ఇది ఈక్వేషన్ టూ. ఇప్పుడు చెప్తాం టెక్స్ట్ బుక్లో, అప్పుడు చెప్తాం ఎగ్జామ్లో చేయనప్పుడు ఇది వేస్ట్ అది మనం మాట్లాడుకున్నాం కనుక. కానీ ఎలా వచ్చిందో కూడా చెప్తున్నాను. లాగరిథం డెఫినేషన్ కొన్ని వందల సార్లు చెప్పుకుంటాను నేను. సమ్ ఏ పవర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు ఎన్ బై డెఫినేషన్ ఆఫ్ లాగరిథం పవర్ ఈజ్ ఈక్వల్స్ టు పవర్, పవర్ ఈజ్ ఈక్వల్స్ టు పవర్ ఎంత, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు లాగరిథం మాస్ ఎన్ టు ద బేస్ ఏ. ఇలా చెప్తున్నాం పక్కడ అర్థం మనం. సో ఇక్కడ అర్థమైంది. సో ఇప్పుడు ఎక్స్ లేదా నేను ఎంత పెట్టుకోవచ్చు డైరెక్ట్గా, ఈ పార్ట్ పట్టుకొచ్చి ఇక్కడ పెట్టుకోవచ్చు. అంటే నాకు ఏమొస్తుంది, ఏ టు ద పవర్ ఆఫ్, ఏ టు ద పవర్ ఆఫ్ ఎక్స్ వాల్యూ అక్కడ పెట్టినాను లాగరిథమ్ ఎన్ టు ద బేస్ ఏ ఈజ్ ఈక్వల్స్ ఎంత ఉంది అదే రాసే. ఈ ఎక్స్ వాల్యూ తీసుకొచ్చి దాని పవర్లో పెట్టారు, మళ్ళీ పవర్లో పెడితే ఇలా వచ్చింది. సో ఈ ఈక్వేషన్ బట్టి నీకేం తెలుస్తుందో చూడు, ఇది ఇది ఈక్వల్ అన్నప్పుడు డైరెక్ట్ ఏ వాల్యూ వచ్చేసింది, ఎన్ వచ్చేసింది. సేమ్ అదే, ఇది ఇది ఈక్వల్ అన్నప్పుడు ఎక్స్ కింద దిగిపోద్ది, ఎక్స్ ప్లస్ వై ఇది ఇప్పుడు ఫోర్. ఇది ఇది సేమ్ ఉంది కనుక ఇక్కడ వై వచ్చేసింది ఇది ఇప్పుడు ఫోర్. అంటే నేను ఏమడిగాడు, అసలు ఇది బేసిక్ నాలెడ్జ్ ఉందా లేదా లాగంలో అని అడిగింది క్వశ్చన్. ఇది ఇక్కడ నీకు తెలిసి ఎలిమినేటింగ్ మెథడ్ ఎవరైనా చేస్తారు చూడండి, సింపుల్గా చేసేది ఇక్కడ చూడండి. ఎక్స్ ప్లస్ వై ఈజ్ ఈక్వల్స్ ఎంత వచ్చింది, ఫోర్ ఈక్వేషన్ వన్. ఎక్స్ మైనస్ వై ఈజ్ ఈక్వల్స్ టు టూ ఈక్వేషన్ టూ. బై యాడింగ్ దీస్ టూ ఏం చేస్తున్నాను నేను ఇప్పుడు, బై యాడింగ్ దీస్ టూ యాడ్ చేసినప్పుడు ఎక్స్ ప్లస్ ఎక్స్ ఏమవుతుంది, టూ ఎక్స్ అవుతుంది. ఈ రెండు ఏమవుతాయి, ప్లస్ చేసినప్పుడు ఏమొస్తుంది సిక్స్, టూ మళ్ళీలో ఎంత వస్తే ఏమవుతుంది, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు సిక్స్ బై టూ. ఎక్స్ ఈజ్ ఈక్వల్ ఎంత, త్రీ. పట్టుకొచ్చి ఏదైనా ఈక్వేషన్ సబ్స్టిట్యూట్ చేసి ఏమొస్తుంది, ఫైవ్ వాల్యూ వస్తుంది. వాడు అడిగింది అయితే ఫైండ్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్ అండ్ వై అన్నాడు అంతే. ఇప్పుడు ఎదురు ఏం చేస్తాడు ఇక్కడ సాల్వ్ అంటాడు. నేను సింపుల్గా చెప్పేది ఏంటంటే, పేర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్లో ఎలిమినేటింగ్ మెథడ్ ఏదైతే ఉందో అదే నిన్ను అడిగాడు, కానీ లాగరిథం మిక్స్ చేసి ఇచ్చాడు అంతే. ఇందులో ఏమైనా కష్టం ఉందా, చేయగలుగుతారా, చేసేసుకోండి. ఈ మోడల్లో వేరేది వచ్చినా చేయాలి రేపు అన్నాడు.